ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనసురాజు గారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి వివాహ శుభకార్యాల విషయంలో బాధ్యతలు బంధువులకి అప్పగిస్తారు. ఈ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని పెళ్ళి చేయమని అన్నారు. అది చెప్పిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ప్రాక్టికల్గా అది జరిగే పని కాదు. స్వల్పమైనటువంటి విషయాలకే రియాక్ట్ అయ్యేవాళ్ళు, జాతకం బాగుందని ఒకళ్ళు జాతకం బాగలేదని ఇంకొకళ్ళు, కుదిరి కుదిరిన సంబంధాల్లో ఎటు కానటువంటి ఒక విచిత్ర వాతావరణాన్ని నెలకొల్పుతారు. అదేవిధంగా కృత ఉద్యోగాల పరంగాను వ్యాపార పరంగాను మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో రొటేషను బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. అయితే ఏమాత్రం శ్రమించినటువంటి కొంతమంది అధికారులకి డబ్బులు సమకూర్చాల్సిన పరిస్థితి రావటం మీ మానసికమైనటువంటి అయిష్టతకి కారణమవుతుంది. ఏనాడో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పరిపాలించారు, మనం ఉద్యమం చేసాం, స్వాతంత్రం వచ్చింది, అయినా కానీ పరిస్థితులు ఏమీ మార్పులేదు. అదే రకమైనటువంటి మానవ మనస్తత్వం కొనసాగుతుంది. ఎలాంటి మానవ మనస్తత్వం అంటే బలహీనుడైన వాడిని బలవంతుడు ఎప్పుడూ కూడాను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. వాళ్ళ సౌలభ్యాలని వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి మూలాలని వాళ్ళ శ్రమని వాళ్ళ శక్తిని దోచుకోవటం అలవాటైపోయింది. అదే కోణంలో సాంకేతిక విద్య కారణమండి, వైద్య విద్య కారణమండి, సివిల్ సర్వీసులకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఈనాడు మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో దానికి రెట్టింపు ఫలితం అనేది తప్పనిసరిగా సంప్రాప్తిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారికి ఏళ్ళు నడిచే నడుస్తుంది. అందుకని అఘోర భాస్పదోమం చేయాలి. అఘోర భాస్పదోమం చేయాలి, రుద్ర కవచాన్ని చదువుకోవటం, అదేవిధంగా దశరథ గుత శరిస్తోత్రాన్ని పాటించడం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే శక్తి లేని వాళ్ళు ఇవి చేసుకోవచ్చు. మళ్ళీ ఒక కాలమైన రూపేసుకోండి సరిపోతుంది. ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు ఎంతో మంచి ఆశలతోటి ఆశయాలతోటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి వాటి విజయవంతంగా మంచి దారిలో నడిపించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని భావిస్తారు. అదే జరుగుతుంది. అదే కోణంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఎల్లాసే నడుస్తుంది. మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవటం ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు పైన చెప్పినటువంటి
విషయాల్ని జాగృతగా ఆలోచన చేసి అమలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ గాజులో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు ఈతలకు కానీ పిక్నిక్లకు కానీ వాటి తోలు పోవద్దు. ఈ సెల్ ఫోన్లో వచ్చేటువంటి గేమ్స్ని మీరు ఆడద్దు, వాటి దూరంగా ఉండండి. సెల్ ఫోన్ వాడటం అనేది మీకు అసలు మంచిది కాదు. సెల్ ఫోన్లో ఫోటోలు దిగటం, సెల్ఫీ పిచ్చి అంటారు దాన్ని, సెల్ఫీ పిచ్చి పెరిగితే అదే ఆఖరి ఫోటో అవుతుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవటం ఎంతైనా చెప్పదగ్గ విషయం.